ప్రభుత్వ పాఠశాలలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ నిర్వహణకు సంబంధించి విధి విధానాలు ప్రకటించారు. ప్రతి తరగతిలో పిల్లల తల్లిదండ్రుల నుంచి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాలి. వీళ్ళలో ఇద్దరు మహిళలు ఉండాలి. ఈ ముగ్గురులో ఒకరు తప్పనిసరిగా బీసీ అయి ఉండాలి. అలా ఎన్నిక కాబడినటువంటి అన్ని తరగతుల సభ్యులు కలిసి వాళ్లలోని ఒకళ్ళని చైర్మన్గా ఎన్నుకుంటారు. ఒకవేళ తరగతిలో పిల్లల సంఖ్య 6 కంటే తక్కువగా ఉంటే ఆ సంఖ్యను తక్కువ లేదా అంతకంటే ఎక్కువ తరగతితో కలపాలి. ఎన్నుకోబడిన సభ్యుడి పదవీకాలం 2 సంవత్సరాలు లేదా వాళ్ళ పిల్లవాడు పాఠశాల నుండి ముందే నిష్క్రమించే సమయం వరకు. ఎక్స్అఫీషియో సభ్యులుగా అందులో పాఠశాల హెడ్ మాస్టర్ ఉంటారు, మెంబర్ కన్వీనర్గా ఉంటారు, మళ్ళా ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. వాళ్ళు ఆ ఉపాధ్యాయుని ఎంఈఓ నామినేట్ చేస్తారు. ఇలా నామినేట్ చేయబడే వ్యక్తి ప్రధాన ఉపాధ్యాయుడు మహిళ అయితే కనుక ఉపాధ్యాయుడు పురుషుడై ఉండాలి. సంబంధిత కార్పొరేటర్ కౌన్సిలర్ వార్డు మెంబర్ సభ్యులుగా ఉంటారు. ఆ పాఠశాల పరిధిలో పనిచేసే అంగన్వాడీ కార్యకర్త కూడా సభ్యురాలుగా ఉంటుంది. ఆ పాఠశాల పరిధిలో పనిచేసే ఏఎన్ఎం కూడా సభ్యురాలుగా ఉంటుంది. సంబంధిత గ్రామ వార్డు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కూడా సభ్యురాలుగా ఉంటుంది. కోఆపరేటివ్ సభ్యులుగా పాఠశాలకు ఇతోధికంగా సేవలు అందించే మరొక ఇద్దరిని కోఆప్ సభ్యులుగా ఎంచుకోవచ్చు. వీళ్ళ పదవీ కాలం కూడా 2 సంవత్సరాలు.